హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపుస్తున్న పేపర్ అనాలసిస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి మనము ఈరోజు పేపర్ అనాలిసిస్లో గమనించినట్టయితే మలేషియా పార్లమెంట్ రద్దు ఓకే చూడండి మలేషియా ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యకూబ్ గుర్తుపెట్టుకోండి ఇస్మాయిల్ సబ్రి యకూబు ఇన్ ప్రజెంట్ మలేషియాకు ప్రధాని అయితే ఇతను ఒక ప్రకటన చేశారు ఏంటి వాళ్ళ పార్లమెంటును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారనమాట ఆయన దేశ ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంటును రద్దు చేస్తున్నామని అరవై రోజుల్లో అంటే నవంబర్ ఎన్నికలు జరుగుతాయని నవంబర్లో తెలిపారు అధికార యునైటెడ్ మలేషియన్స్ నేషనల్ ఆర్గనైజేషన్స్ నాయకులంతా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిడి చేయడంతో ప్రధాని సబ్రి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడున్న సంకీర్ణ సర్కార్లో యుఎంఏ యుఎంఏ యుఎంఎన్ఓ అతిపెద్ద పార్టీ దీంతో ఈసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారన్నమాట సో పార్లమెంటుని రద్దు చేయడం అంటే ఆ పార్లమెంట్ని ఏమో తీసేయడం కాదు పార్లమెంటు ఏదైతే ప్రజెంట్ ఉందో సో అందులో రూలింగ్ చేస్తున్న పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మళ్ళీ ఉన్న గవర్నమెంట్ని పడగొట్టుకొని కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఎలక్షన్స్ నిర్వహించుకుంటారనమాట అలా పార్లమెంటును రద్దు చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళడానికి కుదురుతుంది ఓకేనా అయితే ఇప్పుడు మలేషియాలో సో మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ అప్పుడు కూడా ప్రధాన ఇస్మాయిల్ సబ్రీనే ప్రధాన అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అయితే ఒకసారి మీకు మలేషియాకి సంబంధించిన మ్యాప్ అయితే చూపిస్తాను అసలు మలేషియా ఎక్కడుంది ఏంటి దీని సంగతి ఏంటనేది చూడండి ఇక్కడ మీకు సో ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇక నేను చూపిస్తాను చూడండి మ్యాప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదంతా చూడండి ఇదంతా కూడా మళ్ళీ ఇది మాత్రమే మలేషియా అండి ఇక్కడ చిన్న పాయింట్ ఉంది చూడండి ఇది బ్రునై కిందకు వచ్చేస్తుంది ఇది మలేషియా కాదు సో ఇప్పుడు నేను ఇలా గ్రీస్ గీసిన ప్రాంతం మాత్రమే మలేషియా పాటు పార్ట్ కొంత పార్టీ అయితే ఉండడం అనమాట సో ఇదంతా ఓవరాల్గా మలేషియా కంట్రీ ఇక్కడ సేమ్ ఇండోనేషియా కూడా అలాగే ఉంటుందన్నమాట ఇండోనేషియా చూడండి ఇది ఇండోనేషియానే ఇది ఇండోనేషియానే ఆ మధ్యన సముద్రం ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా దీవుల్లో ఉంటాయన్నమాట కొన్ని కొన్ని కానీ ఇవంతా కూడా ఇండోనేషియాలోకి వస్తాయండి ఇక్కడ సెలబ్సీ అండ్ స్పెసిఫిక్ సి బండా బండాసి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సౌత్ చైనా సీ కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది సో ఇటువైపు మలేషియాకు వచ్చేసి మనం చూసుకున్నట్టయితే నార్త్ సైడ్ ఫిలిప్పీన్స్ ఉంటుంది సో ఇటు సైడ్ మనకి థాయిలాండు కాంబోడియా వియత్నాం దేశాలు కూడా సరిహద్దు దేశం అని చెప్పుకోవచ్చు అనమాట మలేషియా అనేది సో అండమాన్ సిగ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అండ్ మన ఇండియా కూడా వీళ్ళు ఈజీగా లైక్ ఈ పడవలను ఉపయోగించుకుంటూ అంటే సముద్ర ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు అనమాట ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి చూడండి శతాబ్దాలు కాదు గంటల్లోనే చూడండి సో ఆకాశంలో చూడముచ్చటగా రాత్రి వేళల్లో కాంతి కురిపించే చంద్రుడు ఎలా ఏర్పడింది అనేది ఇప్పటికీ ఓ మిస్టియే ఈ విషయంలో శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికీ పూర్తిగా క్లారిటీ లేదు వాళ్ళకి అసలు ఎలా ఏర్పడింది అనే దాని మీద భూమికి దాదాపు నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చందమామ అసలు ఎలా పుట్టింది అసలు దీనికి మూలమేంటి అనే దానిపై అనేక ఊహ అంటే ఊహలు ఉన్నాయి ఈ విషయంపై యూకేలో ఉన్న దర్హామ్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంప్యూ క్యాంప్యూటేషనల్ కాస్మాలజీ సైంటిస్టులు తాజాగా ఒక విషయాన్ని అనౌన్స్ చేశారండి వాళ్ళు ఏం చెప్పారు చంద్రుడి పుట్టుకపై ఒక కొత్త సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రతిపాదించారు భూమిని అంగారకుడి పరిమాణంలో ఉండే తియా అనే ఒక ఆబ్జెక్ట్ ఢీకొట్టిన గంటల వ్యవధిలోనే చంద్రుడు ఏర్పడ్డాడట భూమిని అంగారికుడి పరిమాణ పరిణామంలో పరిమాణ సారీ పరిణామంలో ఉండే తియా అనే ఒక ఆబ్జెక్ట్ అయితే ఢీకొట్టిందంటే భూమి నుండి అప్పుడు ఏర్పడిందంటే ఈ చంద్రుడు సో వెంటనే కక్షలోకి వెళ్ళాడని పేర్కొన్నారు ఈ మేరకు భూమి ఆ ఆబ్జెక్ట్ ఢీకొట్టే ఘటనకు సంబంధించి సైంటిస్టులు సూపర్ కంప్యూటర్ ద్వారా సో హెవీ రిజల్యూషన్ రెజల్యూషన్ కలిగిన సిమ్యులేషన్ అంటే ఓ ప్రక్రియకి సంబంధించిన అనుకరణను రూపొందించారు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందిగా భావిస్తున్న చంద్రుడి మూలంపై అధ్యయనం చేసేందుకు పరిశోధకులు సూపర్ కంప్యూటర్ సిమ్యులేషన్లను డెవలప్ చేశారండి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది చంద్రుడు అది ఏర్పడడం గల కారణం ఏంటంటే భూమిని అంగారికుడి పరిణామంలో ఉండే ఒక తియా అనే ఒక ఆబ్జెక్ట్ ఢీ వల్ల చంద్రుడు ఏర్పడిందట ఇది యూకేలో ఉన్న దిరహాం యూనివర్ దరహాం యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాప్సుటేషనల్స్ కాస్మాలజీ సైంటిస్టులు ఈ విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది తర్వాత జన్యు సవరణకు పచ్చ జెండా రాష్ట్రాలకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఉత్తర్వులు చూడండి మీరు అనుకోవచ్చు జన్యు సవరణ అంటే జన్యు సవరణ అనేది మొక్కల్లో చేయబోతున్నారనమాట మొక్కలు విత్తనాల్లో చూడండి విత్తనాలు మొక్కలు జన్యు సవరణ దీన్ని జీనోమ్ ఎడిటింగ్ అంటారండి జీనోమ్ ఎడిటింగ్ని తెలుగులో జన్యు సవరణ అంటాం జన్యు సవరణపై పరిశోధనలు అభివృద్ధికి విదేశాల నుంచి దిగుమతులకు కేంద్రం పచ్చ జెండా ఊపింది సో విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన సంస్థలు ఎంతో కాలంగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర బయోటెక్నాలజీ శాఖ నుంచి ఈ పర్మిషన్ వచ్చింది జన్యు సవరణ అంటే జీనోమ్ ఎడిటింగ్ ప్రక్రియలను వివరిస్తూ కేంద్రం గైడ్ జారీ చేసింది ఒక కొత్త వంగడం లేదా మొక్కను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు పూర్తి చేసి మార్కెట్లకు విడుదల చేయాలంటే ఏడు నుంచి పదేళ్ళ సమయం పడుతుంది పలు దేశాల్లో ఇప్పటికే జీనోమ్ ఎడిటింగ్ ద్వారా మూడు నుండి ఐదేళ్ల తక్కువ కాలంలోనే కొత్త వంగడాలను అందుబాటులోకి తెస్తున్నారు తాజా ఉత్తర్వులతో మన వద్ద కూడా పరిశోధనలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారనమాట అంటే యాక్చువల్గా మన ఇండియాలో ఈ జీనో జీనోమ్ ఎడిటింగ్ చేయడానికి టెన్ టెన్ ఇయర్స్ పడుతుందనమాట అది వేరే దేశాల్లో అది త్రీ టు ఫైవ్ ఇయర్స్లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీని ఆ పరిశోధనలని లేదా వాటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు ఆ పర్మిషన్ లేదు అయితే జీనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్రతి మొక్క లేదా వంగడంలో జన్యు అంటే జీన్స్ అనేవి ఉంటాయండి వాటి డిఎన్ఏ అను అమెరికను బట్టి ఏ జీన్ వల్ల ఏపుగా పెరుగుతోంది దేనివల్ల మంచి రంగు నాణ్యమైన పూత ఖాతా వస్తాయో సైంటిస్టులు పరిశోధించి గుర్తిస్తారు మనలో కూడా మన జీన్స్ బట్టే మనం అంటాం జీన్స్ బట్టి మీ తాతల నుండి అది వచ్చింది ఇది వచ్చిందని చెప్పుకుంటాం సో అంటే కలర్ కానీ హెయిర్ కానీ అంటే బట్టతలు కావచ్చు లేదా ఇతర ఇతర విషయాలు ఏవైనా సరే సే మొక్కల్లో కూడా అలాగే ఉంటుందండి అసలు మొక్క రెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటే ఉంది టమాటే ఎందుకు పచ్చ నుండి రెడ్గా ఎందుకు మారుతుంది రెడ్గా ఎలా ఉంటుంది రెడ్ రెడ్ కలర్ కా రావడం గల కారణాలు ఏంటి సో పచ్చగా ఉండేటప్పుడు ఒక టేస్ట్ అండ్ అది రెడ్గా మారిన తర్వాత ఒక టేస్ట్ ఎందుకు ఉంటుంది అనే పలు విధమైన విషయాలు ఈ జీనో మెడిటింగ్ ద్వారానే తెలుస్తాయి దాని తర్వాత దానివల్ల ఏమవుతుంది వాటిని తీసుకొని వాటి అమరకలో అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఒక మొక్క పెరగాలంటే ఏం చేస్తాం మనం విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోస్తూ ఉంటుంటే అది ఆ నీరిని అబ్జర్వ్ చేసుకొని సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకొని మొక్కగా ఎదుగుతుంది అదొక స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ని ఎడిటింగ్ చేస్తారనమాట అందులో ఎడిటింగ్ చేసి చిన్న అంటే చిన్న కాయ కాయడానికి బదులు పెద్ద కాయ కాసేలా దాంట్లో చేంజెస్ చేస్తారు దాన్నే జీనోమ్ ఎడిటింగ్ అంటాం చిన్న ఆకు బదులు పెద్ద ఆకు పూసేలా సవరణ చేస్తారు జీన్స్లో దాన్ని జీనోమెడిటింగ్ అంటాం అంతే థ్యాంక్ యూ దీనివల్ల దిగుబడి పెరుగుతుంది రైతులకు ఆదాయం పెరుగుతుంది అంతర్జాతీయ విత్తన పరిశీల ఏజెన్సీ అధ్యక్షుడు రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ క్యాసులు విషయం తెలిపారు అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి కేవలం ఐదు కాయలు మాత్రమే కాస్తున్నాయి బట్ జీనో ఎడిటింగ్ చేయడం ద్వారా పదికి కాస్త ఒక ఇరవై కాయలు పోస్తున్నాయి అనుకుందాం అప్పుడు ఏమవుతుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది కదా దానివల్ల రైతు అనేది లబ్ధి పొందుతాడు అయితే అనుమతి ఎలా పొందాలంటే దేశంలో ఏదైనా వ్యవసాయ పరిశోధన సంస్థ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా ప్రైవేట్ సంస్థ జీనోమెడిటింగ్ మొక్కల అభివృద్ధి పరిశోధనలు చేయాలనుకుంటే ఫస్ట్గా వాటి సంస్థాగత జీవ భద్రతా కమిటీ ఐబిఎస్సి నుంచి పర్మిషన్ తీసుకోవాలి పరిశోధన టైంలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు జెనెటిక్ మ్యానిపులేషన్ సమీక్ష కమిటీ ఆర్సీజీఎంకి తప్పనిసరిగా పంపాలి డిఎన్ఏ పరిశోధన బయో కంటైన్మెంట్పై రెండు వేల పదిహేడులో జారీ చేసిన గైడ్లైన్స్ని జీనోమెడిటింగ్ పరిశోధనలకు పాటించాలి సో అది ఇలా పర్మిషన్ పొందుతూ ఇవంతా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వాటిని సులభతరం చేయడానికి కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చారనమాట తర్వాత పుతిన్ కలల వంతెన పేల్చివేత వెనక మాస్టర్ ప్లాన్ ఇది చెప్తాను చూడండి ఇది జాగ్రత్తగా వినండి సో ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు తగిలిన గట్టి దెబ్బ అని చెప్పాలి సో కెర్చ వంతెన పేల్చివేత ఇది రష్యా క్రిమియాలకు అనుసంధానం చేసే బ్రిడ్జ్ అండి చూడండి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి రష్యా క్రిమియాలను గుర్తుపెట్టుకోండి రష్యా క్రిమియా యాక్చువల్గా క్రిమియాను రీసెంట్గానే వీళ్ళలో కలుపుకున్నారనమాట ఈ ప్రాంతాన్ని అయితే ఈ రష్యాని క్రిమియాని కలిపే కలపడానికి రష్యా వచ్చేసి కెర్చ్ అనే ఒక వంతెను నిర్మించింది ఈ బ్రిడ్జ్ను దాడి చేసి పేల్చేసింది ఉక్రెయిన్ ఈ దాడి తర్వాత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో మరింత దగ్గరైందని ప్రపంచం భయపడుతుంది అంటే ఎప్పుడైతే రష్యా వాళ్ళు అదే ఉక్రెయిన్ వాళ్ళు ఈ బ్రిడ్జ్ని కూల్చేశారో రష్యా కోపం వచ్చి వాళ్ళు అణ్వస్త్రాలను వాడారనుకోండి అది భూ ప్రపంచానికి భూమికి చాలా ప్రమాదకరం సో వంతెన విధ్వంసానికి ఏ దేశమూ బాధ్యత తీసుకోకపోయినా మాస్కో మాత్రం ఉక్రెయిన్ వేలెత్తి చూపుతోంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఈ కెర్చ్ అనే ఒక బ్రిడ్జ్ మీద ఎవడండి పేలుస్తాడు ఈ కెర్చ్ బ్రిడ్జ్ని సో ఈ టైంలో ఎవరు పేలుస్తారు ఉక్రెయిన్ పేల్చుంటుందని రష్యా భావిస్తుంది మరి అది ఎవరు చేశారో ఇంతవరకు ఎవరు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు సో ట్రక్ బాంబు సాయంతో ఈ దాడి జరిగినట్లుగా తొలిత అనుకున్నారు అయితే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సమాచారం నిపుణుల విశ్లేషణలు క్రిమియా తీరాల్లో కొంతకాలంగా చోటు చేసుకుని పరిణామాలను కలిపి చూస్తే ఈ విధ్వంసం వెనుక భారీ ప్రణాళిక ఉండొచ్చు అని అనుమానాలు కూడా ఉన్నాయి అంటే లైక్ ఉక్రెయిన్కి అమెరికా సాయం చేసి చేయొచ్చు లేదా అమెరి ఉక్రెయిన్కి యూరోపియన్ కంట్రీస్ హెల్ప్ చేసి చేయొచ్చు అనే భావనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పలేదు కానీ ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అమెరికా ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా సో యూరోపియన్ యూనియన్ అయితే డైరెక్ట్గానే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది బట్ అమెరికా మాత్రం డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు ఉక్రెయిన్ని ఎందుకంటే బలమైన దేశాల్లో రష్యా కూడా ఒకటి కాబట్టి అమెరికా ఆలు ఆచితూచి ఆలోచన చేస్తుంది అన్నమాట అది అండ్ అదేవిధంగా అమెరికా కొందరు ఎప్పటి నుండి రష్యాని ఎలాగైనా ఢీ కొట్టాలని సో అది అయితే వీడియో ఫుటేజ్లో రెండో కోణం పేలుడు టైంలో కెచ్ వంతెనపై ఓ ట్రక్కు ప్రయాణిస్తున్న దృశ్యం వీడియో ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది పక్కనున్న బ్రిడ్జ్ మీదుగా ఇంధన వ్యాగ్యములతో వస్తున్న రైలు ట్రక్కును సమీపించగానే భారీ పేలుడు చోటు చేసుకుంది అయితే ట్రక్కు నుంచే ఈ పేలుడు సంభవించిందని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారనమాట దీని రష్యాలోని క్రస్నాడర్ ప్రాంతానికి చెందిన పాతికేళ్ల సమీర్ యస్ యసుబోవ్కు చెందిన ట్రక్కుగా గుర్తించారండి పేలుడు జరిగే టైంలో ఈ వాహనాన్ని అతడి బంధువు ముఖీర్ యెసుబో నడిపినట్లుగా అధికారులు చెప్పారు వేరువేరు కోణాల్లో వీడియోలను చూస్తే పేలుడుకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి పేలుడు సంభవించిన రోజే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ట్విట్టర్ ఖాతా ఓఎస్ఐఎన్జిటి అమెచర్ ఓ వీడియో క్లిప్ను విడుదల చేసింది ట్రక్ బ్రిడ్జ్పై ఓ ప్రదేశంలో రాగానే వంతెన స్తంభాల మధ్య నుంచి ఓ చిన్నపాటి పడవ వంటిది తేలుతూ బయటకు వచ్చింది మరుక్షణమే భారీ పేలుడు జరిగినట్లుగా కనిపిస్తోంది ఈ మొత్తం తతాంగం పక్కనున్న వంతెనపై అమర్చిన సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిందన్నమాట సముద్రపు డ్రోన్ సాయంతో ఈ దాడి చేసినట్లుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు మనం చెప్పాము చూడండి బ్రిడ్జ్ కింద ఉన్న పడవ అని చెప్పారు కదా ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అదే ఈ పడవ ఈ ఫోటోలో కనబడుతుంది సో అయితే వంతెనలు సాధారణంగా పైనుంచి కిందకు నెట్టే శక్తిని పక్క నుంచి నెట్టే వాయు శక్తిని తట్టుకునేలా డిజైన్ చేస్తారు కింద నుంచి పైకి వచ్చే శక్తిని తట్టుకునేలా వాటిని రూపకల్పన చేయరన్న వాదనలు ఉన్నాయి సముద్ర డ్రోన్ వినియోగించారన్న అభిప్రాయాన్ని బలపరుస్తున్నారు అన్నమాట అంటే సముద్రం నుంచి డ్రోన్ యూజ్ చేసి ఆ పైనన్న ఆ వెహికల్ని కాల్చారని అనమాట చెప్పాను కదా నేను అమెరికా అమెరికా గురించి అమెరికా అందించిందా క్రిమియా తీరంలో శవస్తపోల్ నౌకాదళ స్థావరానికి సమీపాన అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఓ మానవరహిత నౌకను రష్యా దళాలు కనుగొన్నట్లుగా గత నెల ఇరవై ఒకటిన ఫోర్బ్స్ తన కథనంలో చెప్పింది రష్యన్లు దీన్ని సముద్రంలో ఓ పక్కకు తీసుకెళ్లి వేసినట్లుగా వెల్లడించారు యుద్ధరంగ నిపుణులు మాత్రం ఈ నౌకను ఉక్రెయిన్ రహస్య ఆయుధంగా చెప్తున్నారు పేలుడు పదార్థాలు ఉండడం వల్లే రష్యన్లు దీన్ని పేల్చేసినట్లుగా చెప్తున్నారు ఈ నౌకను గుర్తించిన ప్రదేశం ఉక్రెయిన్కు కేవలం నూట యాభై మైళ్ళు దూరమే సెన్సార్లు కెమెరా కమ్యూనికేషన్ పరికరాలతో కూడిన ఈ నౌకను రిమోట్ కంట్రోల్ సాయంతో సముద్రంలోకి లక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి చేయడానికి అనువైంది అమెరికా ఈ ఏడాది ఏప్రిల్లో ఉక్రెయిన్కు అందిన ఎనిమిది వందల మిలియన్ డాలర్ల రక్షణ సాయం ప్యాకేజీలో కొన్ని మానవరహిత తీర రక్షణ పడవలు కూడా ఉన్నాయి అందులో ఈ పడవ కూడా ఒకటేమో అని అనుమానాలు ఉన్నాయన్నమాట అర్థమైంది మీకు ఇప్పుడు ఈ విషయాన్ని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కెర్బీ అప్పట్లో ధృవీకరించారు కూడా దీంతో అమెరికా పడవలపైన అనుమానాలు నెలకొన్నాయి తాజా దాడులకు ఖచ్చితంగా ఇదే కారణమని చెప్పలేని పరిస్థితి ఉంది గతంలో మాస్కో నౌక విషయంలోనూ ఇలాంటిది గందరగోళమే ఉంది ఈ నేపథ్యంలో తాజా ఘటనపై రష్యా దర్యాప్తు సంస్థల నివేదికలు ఏం చెబుతాయి అన్నది కీలకంగా మారింది ఆ రష్యా సంస్థలు చెప్పే రిపోర్ట్ మీదే ఉక్రెయిన్పై ఇంకా రష్యా ఫుల్ కోపం పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అంటే నాకు తెలిసినంత వరకు ఉక్రెయిన్ అయితే దాడి చేసి ఉండదు ఎందుకు దాడి చేసి ఉండదు అని చెప్తున్నానంటే గట్టిగా ప్రయత్నిస్తే రష్యా ఈజీగా ఉక్రెయిన్ని అంతం చేయగల సత్తా ఉంది ఈ టైంలో మనకి ఇవన్నీ అవసరమని ఉక్రెయిన్ సైలెంట్ అయిన సిచ్యువేషన్లో ఈ దాడి ఉక్రెయిన్తో కలిపి ఇంకెవరైనా చేసి ఉంటారేమో అనే అనుమానాలు ఉన్నాయన్నమాట అది మ్యాటర్ అంటే ఉక్రెయిన్ మెల్లగా తన దారిలో తీసుకొని ఇంకెవరితో కలిసి ఇంకేదైనా దేశంతో కలిసి చేసి ఉంటారేమైనా ఆలోచనలు ఉన్నాయి బ్రిడ్జ్ ధ్వంసానికి ఎంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారు ప్రతి న్యూస్లో ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నారంటే కెర్చ్ వంతెన పేల్చివేత పుతిన్కి వ్యక్తిగతంగా పెద్ద దెబ్బ ఆయన చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఈ కెర్చ్ బ్రిడ్జ్ కూడా ఒకటనమాట స్వయంగా ఆయనే ట్రక్కు నడిపి దీన్ని స్టార్ట్ చేశారు ఈ వంతెని ఆయన డెబ్బైఓ పుట్టినరోజు సందర్భంగా కొన్ని గంటల్లోనే ఈ వంతెని పేల్చేశారు ఈ ఘటనతో యుద్ధక్షేత్రంలో కీలకమైన క్రిమియాకు సరుకులు ఆయుధాలు ఇంధన రవాణా దాదాపు అయిపోయింది ఎందుకంటే దీన్నే వాడుతున్నారు క్రిమియాకి సరుకులు ఆయుధాలని సరఫరా చేయడానికి ఈ కెర్చు ఈ దాడికి ఉక్రెయిన్ బాధ్యత స్వీకరించలేదు కానీ సంబంధ సంబరాలు మాత్రం చేసుకుంటుంది మాస్కో నౌకను కెర్చు వంతెనను క్రిమియాలో రష్యా బలంగా చూసేవారు ఇప్పుడు ఆ రెండింటిపై దాడి జరిగింది బలం బలహీనత అయింది కెర్చు వంతెన పేల్చివేత రష్యాకు భారీ ఎదురుదెబ్బ అని అమెరికా మాజీ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మైక్ ముల్లెన్ పేర్కొన్నారు దీంతో రష్యా అనుదాడి చేసే ముప్పు పెరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అది సో ఉక్రెయిన్ కూడా కొంత ఇప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మరి అది ఉక్రెయిన్ చేసిందా లేదా అమెరికా సాయంతో చేసిందా యూరోపియన్ కంట్రీస్తో చేశారా లేదా యూరోపియన్ కంట్రీస్ అమెరికా టైఅప్ అయ్యి చేశారా అనే అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత జ్ఞాపకాలను వదిలిపరచడం వదిలిపరచడంలో చిన్న మెదడుకు పాత్ర చూడండి యాక్చువల్గా ఇది మనం ఇప్పుడు లేదు కానీ అంటే ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్గా వచ్చిన టెక్స్ట్ బుక్స్లో ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నారు మెల్లగా బయట పెడుతున్నారు మన మెమోరీస్ని మన భావోద్వేగ అనుభూతులను భద్రపరచడంలో పెద్ద మెదడుతో పాటు చిన్న మెదడు ముఖ్య పాత్ర వహిస్తోందని స్విట్జర్లాండ్ బాసర్సిటీ సైంటిస్టులు చెప్తున్నారు ఇంతకాలం చిన్న మెదడు శారీరక కదలికలను కంట్రోల్ చేస్తుందని తెలుసు మెదడులోని అమిట్టాల భావోద్వేగాలను పెద్ద మెదడులో నిల్వజేస్తుంది తాజాగా చిన్న మెదడుకు ఇందులో పాత్ర ఉందని తేలింది పరిశోధనలో పాల్గొన్న వారికి సానుకూల ప్రతికూల తటస్థ భావోద్వేగాలను కలిగించే చిత్రాలను చూపుతూ వారి మెదడులను ఎంఆర్ఐ స్కాన్ చేశారు తటస్థ చిత్రాల కన్నా సానుకూల ప్రతికూల భావోద్వేగాలు లేదా జ్ఞాపకాలను రేపే చిత్రాలు మెదడు బాగా గుర్తించుకుంటుందట జ్ఞాపకాల నిల్వల్లో పెద్ద మెదడుతో పాటు చిన్న మెదడు క్రియాశీల పాత్ర పోషిస్తుందని వెల్లడైంది ఓకేనా అంటే యాక్చువల్గా మన మెమోరీసు మన ఫీలింగ్స్ బయటపడడానికి ఇప్పటి వరకు మనము పెద్ద మెదడే కీలక పాత్ర పోషిస్తుంది అనుకున్నాం కానీ పెద్ద మెదడు చిన్న మెదడు కలిసే మన భావోద్వేగాలను మన మెమోరీస్ను గుర్తు చేస్తూ ఫీల్ అయ్యేలా చేస్తున్నాయట అది అండ్ కోవిడ్పై పోరుకు కృత్రిమ మేధ చేయూత కృత్రిమ మేధను మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అందుబాటులో ఉన్న అభివృద్ధి దశలో ఉన్న పలు ఔషధాలు కోవిడ్ నైన్టీన్ కళ్ళం వేసే వాటిని గుర్తించడానికి అంతర్దా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని రూపొందించారు అంటే మనకు తెలియదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమల్ తీసుకుందాం మనకు కోవిడ్ రాగానే చాలామంది పారాసిటమల్ని సజెస్ట్ చేశారు అండ్ పారాసిటిమల్ కూడా వర్కౌట్ అవుతుంది అయితే ఇది ఆల్రెడీ పారాసిటమల్ అనేది కోవిడ్ వచ్చినప్పుడు కనిపెట్టింది కాదు ఎప్పటి నుండో నైంటీస్లోనే ఉంది కో అనేది అయితే ఇప్పుడున్న కోవిడ్కి ఇలాంటి పాత మందులు ఏవైనా ఉన్నాయా అవి యూజ్ అవుతాయా అని ఐడెంటిఫై చేయడం కష్టం అయితే దాన్ని ఈజీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేశారు అమెరికాలోని మిషగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన బిన్ ఓకేనా అంటే యూనివర్సిటీ వాళ్ళు రామశంకర్ అనే భారత సంతతి పరిశోధకుడితో పాటు వివిధ రంగాల్లో నిష్ఠాతులైన వారు ఇందులో పాల్గొన్నారు కృత్రిమ మీద డేటా సైన్సెస్తో సాయంతో పాత మందుల్లో మార్పులు చేసి కొత్త వ్యాధులపై ప్రయోగించవచ్చని అని చెప్పారు ఎటోపిక్ డెర్మటైటిస్ అనే చర్మ వ్యాధి చికిత్స కోసం రూపొందిస్తున్న ఐఎండి జీరో త్రీ ఫైవ్ ఫోర్ అనే ఒక కొత్త ఔషధం ఆరు కోవిడ్ వేరియంట్లను వేర్ కన్నా తొంభై రెట్లు ఎక్కువ శక్తివంతంగా కంట్రోల్ చేయగలదట చూడండి చర్మం కోసం డెవలప్ చేసిన ఒక మన్ మెడిసిన్ కోవిడ్ కోవిడ్లో ఉన్న సిక్స్ వేరియంట్స్ని కంట్రోల్ చేయగలదట నైంటీ పర్సెంటేజ్ ఈ ఔషధం పొందటి దశ క్లినికల్ ప్రయోగాలను పూర్తి చేసుకుంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే సిఓపీడీ వ్యాధి చికిత్స కోసం రూపొందిస్తున్న ఐఎండి వన్ జీరో ఫోర్ వన్ కూడా కోవిడ్పై శక్తివంతంగా పనిచేస్తుందని ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వాడుతూ తెలుసుకున్నారట అది గుర్తుపెట్టుకోవాలి మీరు నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని శాఖాహార మొసలి బాబియా మృతండి యాక్చువల్గా ఇది నేను ఎంత గట్ అంటే ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను లేచి చూసి అంటే మార్నింగ్ నేను పేపర్లు అన్నీ వెతికేస్తున్నాను వెతుకుతుంటే ప్రతి పేపర్లో ఇదే అంశం అండి ప్రతి పేపర్లో ఇదే అంశం నేను అంత న్యూస్ వెబ్సైట్లో నిన్న కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పుడు నేను వెబ్సైట్స్ అన్నీ వెతుకుతుంటే ఇదే ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినా కాబట్టి ఎందుకో ఎక్కడో ఇది ఇంపార్టెంట్ అనిపించే ఆర్టికల్ చెప్తున్నాను మీకు దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది అది చెప్పడానికి చూడండి కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లా కొంబలపట్నం సమీపంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చాలా పాపులర్ ఆలయము అట్ ది సేమ్ టైం చాలా గుప్త నిధులు ఉన్నాయి బయటపడ్డాయి ఇంకా తెరవని ఒక రూమ్ కూడా ఉంది ఆ రూమ్ కూడా తెలిస్తే ఇప్పటికంటే దొరికిన చాలా ఎక్కువ నిధులు దొరికితే కానీ వాటికి నాగదాండం వేసిందని చెప్పడం వల్ల ఇంకా తెరవలేకపోతున్నారు అంత ఫేమస్ టెంపుల్ అనమాట అయితే ఈ టెంపుల్లో కొలను ఉంది ఆ కొలంలో నివసించే దశాబ్దాల నాటి మొసలి ఇదేదో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు దశాబ్దాల నాటి మొసలి ఆదివారం అర్ధరాత్రి చనిపోయింది స్థానికులు దీన్ని బాబియా అని పిలుస్తారండి ఇది శాకాహార మొసలి అండి శాకాహారం అంటే ఓన్లీ వెజ్ మాత్రమే తింటుంది నాన్ వెజ్ అంటే మనుషుల్ని కానీ పురుగుల్ని ఏమి తిందో సో అయితే ఇది కనిపించకుండా పోయిందని ఆలయ అధికారులు తెలిపారు ఆ తర్వాత ఆదివారం రాత్రి పదకొండు ముప్పై గంటల ప్రాంతంలో కొలంలో కలియబరం తేలియాడుతూ కనిపించిందని చెప్తున్నారు వెంటనే పోలీసులకు పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు డెబ్బై ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తుందంట ఇది ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని మాత్రమే తిని బతుకుతుందట మొసలి కలియబరాన్ని కొలం నుంచి తీసి సోమవారం ప్రజల సందర్శనార్థం ఆలయ పరిసరాల్లో ఉంచారు దశాబ్దాలుగా ఈ కొలంలో ముసలి ఒంటరిగానే ఉండేది తాము చూసినంత వరకు ఇది కొలంలో నివసించడమే మూడో ముసలి అట్టది గతంలో ఇక్కడ ఉండే మకరం మరణించగానే మరొకటి అనూహ్యంగా ప్రత్యక్షమైందని ఈ పరంపర ఇలాగే కొనసాగుతోందని పెద్దలు చెప్పేవారిని ఆలయ వెబ్సైట్లో వెల్లడించారండి ముసలి చూడండి ఎంత పెద్దదో చాలా ముసలి ముసలిది కూడా దానికి సాంప్రదాయబద్ధంగా మనిషి చనిపోతే ఏమేమి చేస్తారో అన్నీ చేశారండి బాబియా ఈ ముసలి పేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇది ఒక పోస్టల్ స్టాంప్ అండి ఇది పైడిమర్రి ఇక్కడ మీరు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పైడుమర్రి చూడండి ప్రతిజ్ఞ మనం ప్రతిజ్ఞ చేస్తాం మనందరికీ తెలుసు ప్రతిజ్ఞ ఏంటి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని మనం ప్రతిజ్ఞ చేస్తాం చూస్తారు ఆ ప్రతిజ్ఞని రచయించిన వ్యక్తి పైడుమర్రి గారండి సో ఆయన పేరుతో అంటే యాక్చువల్గా ఈయన నల్గొండ జిల్లా అన్నిపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి అనమాట పైడుమర్రి వెంకట సుబ్బారావు ఓకేనా ఈ నల్గొండ అనేది ఇప్పుడు తెలంగాణలో ఉంది సో ఈ అరుదైన గౌరవం దక్కిందనమాట ఈయనకి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటూ నిత్యం కోట్లాది విద్యార్థుల గొంతుకులో ప్రతిధ్వనించే ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారండి ఇది అరవై ఏళ్ళు కంప్లీట్ అయింది ఈ రచనకు ఈ నేపథ్యంలో స్వతంత్ర అమృతోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పేరుతో తంతి తపాలా శాఖ ప్రత్యేక కవర్ను మంగళవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో విడుదల చేసింది అంటే పోస్టల్ అంటే పోస్టల్ డిపార్ట్మెంటు సో పైడి మరి పేరుతో ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసిందనమాట ప్రతిజ్ఞ రాసిన సందర్భం ఆయన స్ఫూర్తిని ఆధారాలతో సహా తాను తపాలా శాఖకు సమర్పించినట్లుగా సో రేపాకు రంగునందన్ గారు అయితే చెప్పడం జరిగిందండి ఇది మ్యాటర్ ఈ పోస్టల్ స్టాంప్ ఎలా ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే నేటి నుంచి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ మనందరికీ తెలుసు అసలు ఈ వరల్డ్ కప్ జరుగుతుందా జరగదా జరుగుతుందా జరగదా సస్పెన్స్ మొన్నటి వరకు మన భారత మన భారత ఫుట్బాల్ సంఘాన్ని కూడా నిషేధించిన సిచ్యువేషన్స్ చూస్తూ ఆ నిషేధం నిషేధం నుంచి బయటకు తీసుకురా వస్తూ జరిగిన ఎన్నో సో యాక్టివిటీస్ని మనం చూసాం అందులో భాగంగా మొత్తానికి ఇప్పుడు ప్రతిష్టాత్మక ఫిఫా అండర్ సెవెంటీన్ ఉమెన్స్ వరల్డ్ కప్ సెవెంత్ ఎడిస్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ సెవెంత్ ఎడిస్ను మంగళవారం నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందన్నమాట ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే భారత్ సహా పన్నెండు జట్లు ఇందులో పాల్గొంటున్నాయి ఈ జట్లను మొత్తం నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు తొలి గ్రూపులు ఏలోని భారత్ యుఏఈ బ్రెజిల్ మొరోకా ఉంటాయి గ్రూప్ బిలోని చిలీ న్యూజిలాండ్ జర్మనీ నైజీరియా జట్లు ఉంటాయి భారత్ యుఎస్ఏ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ఒడిశాలోని కలింగ స్టేడియంలో జరగనుంది కళింగ స్టేడియం మొరాకో బ్రెజిల్ మ్యాచ్ సాయంత్రం నాలుగు ముప్పై గంటలకు మిగతా రెండు మ్యాచ్లు గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతాయండి ఇది ఫిఫార్ అసలు విషయం మన ఇండియాలో ఇప్పుడు అక్టోబర్ లెవెంత్ నుండి స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇందులో మొత్తం పన్నెండు జట్లు పాల్గొంటున్నాయి ఓకేనా ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు పేపర్ అనాలిసిస్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్